ఏంటండి జగన్ మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విదేశీ విద్యానే పేరుని తీసేసి జగనన్న విదేశీ విద్యానే పేరు పెట్టుకున్నారండి ఈ విషయంలో ఫస్ట్ రియాక్ట్ అవ్వాల్సిన ఎవరంటే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారి క్యాబినెట్ లో ఉన్న మినిస్టర్లు కానివ్వండి అంబేద్కర్ గారి బొమ్మ పెట్టుకొని గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ అంబేద్కర్ గారి ఆశయాలతో అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకొని ఎవరైతే ఆయన పెట్టిన రాజ్యాంగం వల్లే మీకు ఈ రోజున ఎమ్మెల్యే టికెట్ ఇవ్వబడతాం జరుగుతుంది కానీ మీ గొప్పతనం చూసుకోవడం ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి టికెట్ ఇవ్వట్లేదండి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని చూసుకొని మీకు టికెట్ ఇస్తున్నారు దాని వల్లనే మీకు మినిస్టర్ వస్తుంది కాబట్టి ఇవన్నీ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష ఆయన పెట్టిన భిక్షతో మీరు ఎమ్మెల్యేలు అయ్యి మినిస్టర్లు ఆయన పేరుని తీసేస్తుంటే ఇవాళ జగన్ రెడ్డి గారు బూట్లు లాగుతూ కూర్చున్నారు కానీ మీరు ఆయన ఒక్క మాట కూడా తిరిగి అడగలేకపోతున్నారు అంటే మీకేంటంత భయం జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయమా లేకపోతే దిగితే మళ్ళీ గెలవలేమనే భయమా ఇక్కడ మీరు గుర్తించాల్సిన ఒకటే మనకి కావాల్సిన అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు రాజ్యాంగం వల్ల మనం ఈరోజు రోడ్డు మీద నుంచి మేము మాట్లాడగలుగుతున్నాం మనం చదివిన చదువులకు కారణం అంబేద్కర్ గారు మనం చేసే ఉద్యోగాలకు కారణం అంబేద్కర్ గారు మనం చేసే వ్యాపారాలకు కారణం అంబేద్కర్ గారు అగ్రగోళాలతో పాటు మనం పోటీ పడి చదవగలుగుతా ఉంటే దానికి కారణం అంబేద్కర్ గారు రాజకీయాల్లో మన అగ్రగోళాలతో పోటీ పడతా ఉంటే దానికి కారణం అంబేద్కర్ గారు అలాంటి అంబేద్కర్ గారి పేరు తీసేయడం మన దళితుల మొత్తానికి చేసేటువంటి మొట్టమొదటి అతిపెద్ద ద్రోహం ఈ ద్రోహాన్ని కానీ మనం క్షమించి ఇలాగే ఉంటే జగన్మోహన్ గారు రెడ్డి గారు నెక్స్ట్ మనందరూ ప్రాణాలు తీయడం కూడా వెనకారు ఈ విషయంలో ఈ నియోజకవర్గం నుంచి మేము చెప్పేది ఒకటేనండి మిగతా 174 నియోజకవర్గాలు కూడా మా నుంచి ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసేసి మళ్లీ అంబేద్కర్ విదేశీ విద్య అని అంబేద్కర్ గారి పేరును మళ్లీ పెట్టకపోతే దానికి సమయం కూడా ఆగస్టు 14 వరకు సమయం ఇస్తామండి ఆగస్టు 14 లోపు తిరిగి మళ్లీ అంబేద్కర్ విదేశీ విద్య అనే పేరును పెట్టకపోతే ఆగస్టు 15 నుంచి ఇదే అంబేద్కర్ గారి పాదాల వద్ద నుండి ఆమరణ నిరాహార దీక్షని కూర్చోడానికి సిద్ధంగా ఉన్నారు ఇది మన అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్పినటువంటి 2021కి పూర్తి చేస్తాను ఆవేశపడకండి పోలవరం చెప్పే మాటలు కాదండి మేము తెలుగుదేశం వాళ్ళం మేము మాట చెబితే చేస్తాం చచ్చేంత వరకు మాట కోసం నిలబడతాం పోతే ప్రాణం రేపటికి ఒక రోజు కాబట్టి ఆగస్టు 15 లోపు మళ్లీ అంబేద్కర్ గారి పేరును పెట్టకపోతే ఆగస్టు 15 ఇదే అంబేద్కర్ గారి దగ్గర ఆమరణ నిరాహార దీక్ష కూర్చోడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇది నేను సీరియస్ గా చెప్తున్నానండి 100% మేము చేసి తీరుతాం జగన్ గారు ఇదే మీకు లాస్ట్ అండ్ ఫైనల్ దళితులను చంపినప్పుడు చాలా వరకు ఊరుకున్నారు ఎస్సీ కార్పొరేషన్ లో లోన్లు ఇవ్వకపోతే ఊరుకున్నారు మేము ఊరుకుంటున్న కొద్దీ మీరు చేస్తూనే ఉన్నారు దారుణాలు ద్రోహాలు దళితులకు మోసం చేస్తూనే ఉన్నారు ఇక మీ మోసాలు ఆగాలి ఈ అంబేద్కర్ గారి పేరు తీయడమే మీరు చేసినటువంటి అతిపెద్ద ధైర్యం ఇక ధైర్యాన్ని ఈ రోజుతో మేము చంపకపోతే మీరు మా దళితుల మీద తిరగబడి మమ్మల్ని రేపు చంపుతారు కాబట్టి ఆగస్టు 14 లోపు మళ్ళీ అంబేద్కర్ గారి పేరును పెట్టకపోతే ఆగస్టు 15 మేము నిరాహార దీక్ష కూర్చోడానికి రెడీగా ఉన్నామండి థ్యాంక్ యూ.